నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సిఐ గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఒకసారి పిలవండి. ఒక్క నిమిషం సార్. సార్, డిఐజీ గారు వచ్చారు. సార్, శివన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారా? ఎస్ సార్. రిలీజ్ హిమ్. అతను ఒక క్రిమినల్. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూశాడు. నీ దగ్గర కంప్లైంట్ ఉందా? సార్, మీకు నా గురించి బాగా తెలుసు. ఇన్నేళ్ల నా సర్వీస్లో తప్పు చేసిన వాడు ఎవడూ నా నుంచి తప్పించుకోలేదు. ఏ తప్పు చేయని వాడు ఎవడూ బలవ్వలేదు. హీఈస్ ఎ క్రిమినల్ ఫెలో సార్. మిస్టర్ చంద్రశేఖర్, మీ మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం కూడా ఉంది. కానీ మీ అనుమానాలతో అపోహలతో ఒక ఇన్నోసెంట్ని జైల్లో వేయడం మర్యాద అనిపించుకోదు. వాడు ఇన్నోసెంట్ ఏంటి సార్? వాడు పెద్ద రౌడీ షీటర్. నా దగ్గర కంప్లైంట్ కూడా ఉంది. కేసు ఫైల్ అయ్యాక ఒకడు జైల్లో ఉంటే నిందితుడు, కానీ కేసు వాపస్ తీసుకున్నా కూడా జైల్లో ఉంటే బాధితుడు. కేసు వాపస్ తీసుకోవడం ఏంటి సార్? సార్, విక్టిమ్ నా కూతురు సార్. కంప్లైంట్ వెనక్కి తీసుకుంది కూడా మీ కూతురే. నా కూతురా? అమ్మ కృష్ణ, నువ్వేంటమ్మా ఇక్కడ? సారేంటి కేసు వాపసు? నేను కృష్ణ, నీకు శివన్న వల్ల ఏదైనా ప్రమాదం ఉందా చెప్పమ్మా. సార్కి చెప్పు. చెప్పమ్మా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏం జరిగిందో సార్కి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు కృష్ణ? అంటే ఈ కేసు వాపస్ తీసుకోవడానికి నువ్వే వెళ్ళి సార్ని కలిసావా? నాకేదో అయిపోతుందని ఏదేదో చేస్తుంటావేటమ్మా నువ్వు? కృష్ణ, తప్పుని ఎదిరించకపోవడం కూడా ఆ తప్పుని సమర్థించడమే అవుతుంది. నువ్వు ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటే నేరం చేసిన వాడు అమాయకుడు అవుతాడు, నీ నాన్న నేరం మోపినవాడు అవుతాడు. నేను చేసిన నేరం ఏంటో చెప్పమ్మా. నా ఇంటికొచ్చి నా కూతురు మీద చెయ్యేసిన వాడిని అరెస్ట్ చేయడం తప్ప? మాట్లాడు కృష్ణ, నీ మౌనం నిజాన్ని కాల్చేసి అబద్ధాన్ని నిజం చేస్తుంది. ప్రేమనేది బంధానికి బలం అవ్వాలే కానీ బలహీనత కాకూడదమ్మా.